హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నైట్ అవుతుంది అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు కదా ఇంకా అప్పుడే మహేంద్ర మన ముగ్గురు జంటలు చాలా బాగున్నారు అందరం కలిసి సెల్ఫీ తీసుకుందాం అని అంటూ ఉంటారు కానీ వసుధార మాత్రం పాపం ధరని బాధపడడం అబ్జర్వ్ చేస్తుంది వెంటనే మహేంద్రతో సర్ అందరం ఉన్నాం కానీ ధరణి మేడంకే వాళ్ళ హస్బెండ్ ఎక్కడో ఉన్నారు కదా సార్ ధరణి మేడం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది మేడం మీరే ఆలోచించాలి మేడం అని పాపం దేవయానిని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అప్పుడే రిషి కూడా పెద్దమ్మ నిజమే కదా అన్నయ్య అమెరికాలో వదిన ఇక్కడ ఎందుకు పెద్దమ్మ అన్నయ్యని ఇక్కడికి రమ్మని చెప్దాం లేకపోతే వదిననే అక్కడికి పంపించేద్దాం అని అంటాడు రిషి ఇంకా దేవయాని మాత్రం ఏమి అనకుండా సైలెంట్గా ఉంటుంది ఇండైరెక్ట్గా ధరణి కొంచెం కూరల్లో ఉప్పు కారాలు తగ్గించు అర్థమైందా అని చెప్పి ఇండైరెక్ట్గా నువ్వు ఎక్కడికి ఇక్కడే ఉంటావు అన్నట్టు ఆన్సరిస్తుందనమాట దేవయాని ఎవ్వరి మాటలు ఈ విషయంలో మాత్రం పట్టించుకోదు దేవయాని పాపం ధరణికి బాధేస్తుంది ఏడుస్తూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది ధరణి అలా ఏడుస్తూ వెళ్ళిపోయిన ధరణిని చూసి జగతి మేడం మహేంద్ర రిషి వసుధార చాలా బాధపడతారు ఫనీంద్ర కూడా పాపం మనసులో బాధపడతాడు కానీ బయటికి కనిపించరు దేవయాని మాత్రం లేకపోతే శైలేంద్రని ఇక్కడికి తీసుకువస్తానంటారా అని తను ఇంకా డిన్నర్ చేస్తూనే ఉంటుంది అందరి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇటువైపు ధరణి కిచెన్లో బాధపడుతూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు నాకు ఇలా జరిగింది ఎందుకని ఆయన అక్కడ నేను ఇక్కడ ఏ నేను మనిషిని కాదా నాకు ఫీలింగ్స్ ఉండవా నాకు నా భర్తతో కలిసి ఉండాలి అని అనిపించదా కానీ అత్తయ్య గారు ఈ విషయాన్ని ఎందుకని అర్థం చేసుకోరు అంటే నేను ఈ ఇంట్లో ఎప్పటికీ బానిసలాగే పడి ఉండాలా అని పాపం బాధపడుతూ మనసులో అనుకుంటుంది ధరణి అప్పుడే ధరణి భుజంపై ఒక చేయి పడుతుంది వెంటనే కన్నీళ్లు తుడుచుకుంటుంది జర ధరణి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ జగతి మేడం కనబడతారు చిన్నత్తయ్య గారు ఏంటి ఇలా వచ్చారు ఏమైనా కావాలా అని పాపం కవర్ చేస్తూ ఉంటుంది వెంటనే జగతి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ధరణిని హక్ చేసుకుంటుంది ధరణి అని చెప్పి పాపం చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ధరణికి అయితే ఏడుపు ఆగదన్నమాట ఏడుస్తూ ఉంటుంది ధరణి ఊరుకో ధరణి ఏడవద్దు ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదు నువ్వు పెళ్ళైనప్పటి నుండి నీ అత్తిల్లే నీకు సర్వస్వం అనుకున్నావు నీ అత్తిల్లే నీ అని అనుకున్నావు నీ భర్త ఇక్కడ ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పుడూ అక్కయ్యకి సేవలు చేస్తూ ఈ ఇంటి కోసమే ఇంటికోసమే రాత్రింబవళ్ళు కష్టపడ్డావు అలాంటి నీకు ఖచ్చితంగా దేవుడు మంచి లైఫ్ని ఇస్తాడు శైలేంద్ర ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ మంచితనాన్ని తెలుసుకొని తిరిగి వస్తాడు వస్తాడు ధరణి అని ఓదారుస్తూ ఉంటారు వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటూ ధర లేదు లేదు చిన్నత్తయ్య గారు నాకు నమ్మకం లేదు ఇన్నాళ్ళు రాని ఆ వ్యక్తి ఇప్పుడు వస్తారంటే ఎలా ఎలా నమ్మకం కుదురుతుంది చిన్నత్తయ్య గారు నాకు మాత్రం శైలేంద్రని చూడాలనిపించదా మాట్లాడాలి అనిపించదా కనీసం ఒక ఫోన్ చేరు ఒక మెసేజ్ చేరు కనీసం ఎలా ఉన్నావని నన్ను అడిగేవారు ఒక్కరు కూడా లేరు నాకు బాధయ్యదా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుంది ఇంక పాపం జగతి మేడం ఓదారుస్తూ ఉంటుంది ధరణిని ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడనమాట రిషి చూసి ధరణి అంత ఫీల్ అవడం చాలా బాధేస్తుంది రిషికి కూడా వెంటనే ఇంకా రిషి టెరెస్ పైకి వెళ్ళిపోతాడు ధరణి గురించే ఆలోచిస్తూ ఉంటాడనమాట పపం రిషి కరెక్ట్గా అప్పుడే వసుదారా కూడా టెరస్ పైకి వస్తుంది సార్ ఏంటి ఇక్కడున్నారు అని అడుగుతుంది వసుదారా వసుదారా నిజంగా ధరణి వదిన చాలా మంచివారు కదా ఎప్పుడు మంచివారికే దేవుడు ఎందుకు కష్టాలు పెడతాడు ఎప్పుడు మంచివారికి మంచి ఎందుకు జరగదు వసుదారా అని అడుగుతాడు పపం రిషి సార్ మంచి చెడు అనేవి ఏమీ ఉండవు సార్ అంటే అది మనం చెప్పలేం సార్ ధరణి మేడం విషయంలో మాత్రం నిజంగా చాలా అన్యాయమే జరుగుతుంది పెళ్ళైనప్పటి నుండి తను ఈ ఇంట్లోనే ఉంటుంది కానీ మీ అన్నయ్య గారు జాబ్ పర్పస్ అని అమెరికా వెళ్ళిపోయారు ఇది చాలా అన్యాయం సార్ అని అంటుంది వజదారా అవును వజదారా నేను ఊహ తెలిసినప్పటి నుండి అన్నయ్య ఇక్కడే ఉంటాననేవాడు కానీ పెద్దమ్మే అన్నయ్య అమెరికా వెళ్ళాలని అక్కడ సెటిల్ అవ్వాలని కలలు కంటూ ఉండేవారు అన్నయ్యకి పెళ్లి చేశాక ఇక్కడే ఉంటాడు అనుకున్నాం కానీ ఏమైందో ఏంటో తెలీదు పెద్దమ్మ సడన్గా అన్నయ్య అమెరికా వెళ్తున్నాడు అని చెప్పింది పెళ్ళయ్యాక ధరణి వదిన ఇక్కడే ఉంది కానీ అన్నయ్య అమెరికా వెళ్ళాడు ఒక్కసారి కూడా హాలిడేస్కి కానీ దేనికి కానీ తిరిగి రాలేదు ఒక్క ఫోన్ మెసేజ్ కూడా ఎప్పుడూ చేయలేదు కుదిరితే పెద్దమ్మతో మాట్లాడతాడంతే అంతకుమించి ఏమీ జరగలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు రిషి సార్ ఒక విషయం చెప్పనా ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది సార్ మనం దేవయాని మేడం పైనే భారం వేయడం కరెక్ట్ కాదు సార్ మన ప్రయత్నం కూడా మనం చేయాలి కదా మీరు ఒకసారి కాల్ చేసి మీ అన్నయ్య గారితో మాట్లాడండి కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి ఈ ఉగాది పండగకి హాలిడేస్కి రమ్మని రిక్వెస్ట్ చేయండి ముందు ఇలా చెప్పండి సార్ తర్వాత అతని మనసు మనం మార్చొచ్చు అని అంటారు వసుదారా ఇంకా రిషి ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా జగతి మేడం మహేంద్ర కూడా పాపం చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా అదే విషయాన్ని తలుచుకుంటూ జగతి మనం ఏదో ఒకటి చేయాలి జగతి అని అనుకుంటూ ఉంటారు అవును మహేంద్ర కానీ మన చేతిలో ఏమీ లేదు కదా అని బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా వసుదారా తన రూమ్కి వచ్చేస్తుంది ఇంకా అప్పుడే తను నిద్రపోవడానికి తన బెడ్ అంతా సర్దుకుంటూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ధర సారీ దేవయని రూమ్ రూమ్కి వస్తుంది వసుదారా అని పిలుస్తుంది మేడం రండి మేడం అని అంటుంది వసుదారా ఏంటి ఈ ఇంటికి రాగానే పెత్తనాలు స్టార్ట్ చేశావు అని అడుగుతుంది దేవయాని నేనేం చేశాను మేడం అని అడుగుతుంది వజదారా ఏం చేశానంటావేంటి నిన్నేమో డైరెక్ట్గా లగేజ్ పట్టుకొని ఇంటికి వచ్చేశావు ఏదోలే రిషి అందరి ముందు అంత మాట అన్నాడు కాబట్టి ఇంటికి వచ్చావనుకున్నాను ఇవాళ మాతో చెప్పకుండా రిషిని జగతి మహేంద్ర ధరణిని హోలీ పండగలని బయటికి తీసుకువెళ్ళావు అది కూడా నేను వదిలేశాను కానీ మా అబ్బాయి విషయంలో మాట్లాడడానికి నువ్వెవరు వస్తారా అని అంటుంది దేవయాని ఇంకా వెంటనే షాక్ అవుతుంది వస్తారా చూడు వస్తారా ఇప్పటి వరకు ధరణి విషయంలో ఎవ్వరూ పల్లెత్తి మాట కూడా అనలేదు కానీ వల్ల ఇవాళ అందరూ నన్ను వేలెత్తి చూపిస్తున్నారు తీసుకురావచ్చు కదా శైలేంద్రని ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు చూడు వస్తారా ఒక్క విషయం నీకు చెప్తున్నాను ధరణి ఎప్పటికీ ఈ ఇంట్లో బానిసలా పడి ఉండాల్సిందే శైలేంద్ర అమెరికాలో ఉండాల్సిందే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా శైలేంద్ర ఇక్కడికి రాడు ధరణి ఇక్కడే జీవోత్సవంలా ఉంటుంది అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దేవయాని ఇంక వసార మనసులో అనుకుంటుంది అసలు ఏంటి ఈ దేవయాని మేడం ఉద్దేశం ఏంటి అసలు వారు ఏమనుకుంటున్నారు ఇలా ఒక భార్యాభర్తల్ని విడతీయడం కరెక్టేనా అసలు అది కరెక్ట్ కాదు కదా అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది వసుధారా కూడా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి వసుదారా జగతి మేడం మహేంద్ర అందరూ ఇంకా రెడీ అవుతారు కాలేజ్కి వెళ్ళడానికని ఇంక అందరూ రెడీ అవుతారు వసదారా మాత్రం త్వర త్వరగా లేచి ఇంకా కిచెన్లో అందరికీ కాఫీ కలిపి తీసుకువస్తుంది అప్పుడే ధరని వసుధారా దగ్గరికి వస్తుంది వసు నువ్వెందుకు నేను చేసేదాన్ని కదా అని అంటుంది మేడం పర్లేదు మేడం మీకు ఖాళీ ఉన్నప్పుడు మీరు చేయండి నాకు టైం దొరికినప్పుడు నేను చేస్తాను ఓకే అని చెప్పి నవ్వుతూ ఇంకా కాఫీ అందరికి తీసుకువెళ్ళి ఇస్తుంది వసుదారా ఇంకా అందరూ కాఫీ తీసుకుంటారు రిషి కూడా అప్పుడే ఇంకా ఫ్రెష్ అయ్యి కిందకి వస్తాడు రిషి రానాన్నా అని దేవయాని రిషిని పక్కన కూర్చోమని చెప్తుంది ఇంకా రిషి వెళ్ళి దేవయాని పక్కన కూర్చుంటాడు నాన్న ఏం నాన్న ఇంత త్వరగా అని అడుగుతూ ఉంటుంది అంటే పెద్దమ్మ నేను హాలిడే కదా అందుకే ఇవాళ త్వరగా వెళ్ళి అండ్ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేయాలి పెద్దమ్మ అందుకే త్వరగా వెళ్ళాలి అని అంటాడు రిషి ఓకే నాన్న నీ ఇష్టం జాగ్రత్త వెళ్ళండి అని అంటుంది దేవయాని ఇంకా వసదారా మాత్రం దేవయాని బిహేవియర్ అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఇంకా రిషి జగతి జగిత్యండి మహేంద్ర అందరూ కాలేజ్కి బయలుదేరుతారు అప్పుడే ఇంక రిషి తన క్యాబిన్లోకి వెళ్తాడు ధరణి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఖచ్చితంగా అన్నయ్యకి కాల్ చేయాలి మీటింగ్ కంప్లీట్ అయ్యాక అన్నయ్యకి కాల్ చేస్తాను అని మనసులో అనుకుంటాడు రిషి ఇటువైపు వజ్దారా కూడా ఇంకా తను మీటింగ్లో ప్రజెంట్ చేయాల్సిన పాయింట్స్ అన్నిటినీ రాసుకుంటుంది ఇది ఇలా ఉండగా మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు ఇంకా బోర్డ్ మెంబర్స్ లెక్చరర్స్ అందరూ మీటింగ్కి అటెండ్ అవుతారు అప్పుడే ఇంకా రిషి పైకి లేచి ఈ మీటింగ్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా పొదుపు అనే ఒక స్కీమ్ ని తీసుకురాబోతున్నాం మిగతా వివరాలన్నీ వసుధారా గారు చెప్తారు అని అంటాడు రిషి ఇంకా వసుధారా పైకి లేస్తుంది మీకు అందరికీ మనం లాస్ట్ మీటింగ్లో కండక్ట్ చేసినప్పుడు చెప్పిందే రూపాయి రూపాయిని ఖర్చు పెట్టకుండా మనం పొదుపు చేస్తే అది నెల చివరికి వచ్చేసరికి ఒక హ్యూజ్ అమౌంట్లా తయారవుతుంది అది మనం ఇప్పటి నుండే స్టూడెంట్స్కి అలవాటు చేయాలి సేవింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో సేవింగ్స్ అనేవి ఉండడం లైఫ్లో ఎంత మంచిదో స్టూడెంట్స్కి ఇప్పటి నుండే అవగాహన అనేది కల్పించాలి ఈ పొదుపు సంఘం ద్వారా స్టూడెంట్స్ నుండి కొంత మొత్తం అమౌంట్ అనేది డిపాజిట్స్గా కన్సిడర్ చేసి వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసుకొని ఎవరికైతే అవసరమో వాళ్ళకి లోన్స్ అనేవి ఇస్తూ ఉంటాం బ్యాంక్ యాక్ట్ ఇంకా అలా లోన్స్ ఇస్తూ మనం వడ్డీ అయితే తీసుకుంటాం డిపాజిట్ చేసే వాళ్ళకి రూపాయి వడ్డీకి ఇస్తాం అప్పుడు మనకి ఆ డిఫరెన్స్ అమౌంట్ ని ఒక పేద పిల్లల చదువుకి ఖర్చు పెట్టచ్చు ఇలా మనం చేస్తే సేవింగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది అండ్ పేదవారికి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్తుంది వజదారా ఇంకా అందరూ క్లాప్స్ కొడతారు వజదారా ఐడియాకి వసారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా లెక్చరర్స్ కూడా వస్తదారా నిజంగా ఈ ఐడియా సూపర్ మేడం అని అంటారు మేడం మీరు నన్ను మేడం అంటున్నారు అని అంటుంది వసదారా అయ్యో మరి మర ఎండి సార్ భార్య అయినప్పుడు మిమ్మల్ని మేడం అనే కదా పిలవాలి మేడం మీ ఐడియా చాలా బాగుంది ఇది వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అని లెక్చరర్స్ అందరూ ఇంకా వసదారాని పొగుడుతూ ఉంటారు వసదారా రిషి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా ఇంకా మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది రిషి వసుదారా వాళ్ళ క్యాబిన్కి వెళ్ళిపోతారు వసుదారా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అవును నాన్నకి టైం చూసుకొని కాల్ చేయాలి అన్నాను కదా నాన్నకి కాల్ చేస్తాను అని చక్రపాణికి కాల్ చేస్తుంది వసుదారా హలో నాన్న అని అంటుంది అమ్మా వసు ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటారు బాగున్నాను నాన్న పర్లేదు అని అంటుంది వసుదారా అమ్మా ఇంతకీ ఆ ఇంట్లో నిన్ను అక్కడ ఉంచేసి వచ్చేసాను ఇంట్లో ఏదైనా సమస్య ఉందా అమ్మా ఆ పెద్ద మేడం గారు అని అంటూ ఉంటారు చక్రపాణి లేదు నాన్న ఎలాంటి సమస్య లేదు నేను ఇంట్లో కొత్త కోడలిగా అడుగు పెట్టాను అదే కాకుండా నిన్న రిషి సర్ నేను జగితీ మేడం మహేంద్ర సార్ అందరూ కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకున్నాం నాన్న నేను రిషి సర్ నాతో కలిసి చాలా చక్కగా హోలీ ఆడారు అని హ్యాపీగా చెప్తుంది వసుదారా అవునా అమ్మా ఇదిగో ఇలానే నువ్వు రిషి సర్ సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా నాకు కావాలి సరే ఉంటానమ్మా అని చెప్పి చెప్తారు చక్రపాణి ఓకేనా అని చెప్పి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది వసుధారా ఇది ఇలా ఉండగా ఇటు రిషి ఇంకా శైలేంద్రకి కాల్ చేయడానికి రెడీ అవుతాడనమాట శైలేంద్రకి కాల్ చేస్తాడు రిషి హలో ఎవరు అని అడుగుతాడు శైలేంద్ర హలో అన్నయ్య అని అంటాడు రిషి రిషి రే నువ్వా అని అంటారు శైలేంద్ర హలో అన్నయ్య ఎలా ఉన్నావు అని అడుగుతాడు రిషి నాకేంట్రా చాలా బాగున్నాను ఇక్కడ చాలా మంచి ఇంట్లో ఉంటున్నాను డాలర్స్ లైఫ్ అంతా చాలా బాగుంది అని అంటాడు శైలేంద్ర అట్ నుండి ఫోన్లో ఇంకా రిషి అన్నయ్య నువ్వు అక్కడ చాలా బాగున్నావు నువ్వు లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తున్నావు కానీ ఇక్కడ వదిన గురించి ఆలోచించావా అని అడుగుతాడు రిషి వెంటనే శైలేంద్ర సైలెంట్ అయిపోతాడు ఇంకేంట్రా విశేషాలు అని అడుగుతాడు ఇంకేమీ లేదన్నయ్య వదిన గురించే ఆలోచించమని ఫోన్ చేయడానికే ఫోన్ చేశాను చూడన్నయ్యా నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావు కానీ వదిన అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఇంటికే పరిమితమైపోయింది ఒక్కసారైనా వదినని చూడాలని నీకు అనిపించదా అన్నయ్య అని అడుగుతాడు రిషి ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట శైలేంద్ర రేయ్ నాకు ఇండియాకి రావాలనే ఉందిరా కానీ అగ్రిమెంట్ ప్రకారం అని అంటూ ఉంటాడు అన్నయ్య నేనేమి నిన్ను పర్మనెంట్గా ఇండియాకి రమ్మని అడగటం లేదు ఎందుకంటే నీ జాబ్ నీది నీ జాబ్ పర్పస్ నీది కానీ కనీసం కుదిరినప్పుడు పండగల ప పండగలప్పుడైనా హాలిడేస్ అప్పుడైనా వచ్చి అందరితో టైం స్పెండ్ చేసి ధరణి వదినకి నేను ఉన్నాను అనే నమ్మకాన్ని కల్పించి వెళ్ళిపో అన్నయ్యా అని అంటాడు రిషి ఇంకా ఆలోచనలో పడతాడనమాట శైలేంద్ర రే కరెక్టే కానీ అని అంటూ ఉంటాడు అన్నయ్య నేను చెప్తున్నాను కదా ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది అందుకే మా కోసం కాకపోయినా ధరణి వదిన కోసమైనా ఈ ఉగాదికి ఇంటికి రావచ్చు కదా అని అడుగుతాడు రిషి ఇంకా సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటాడనమాట శైలేంద్ర ఇంకా తనకైతే పాజిటివ్గా అనిపిస్తుంది సరేరా రిషి నీకోసం నేను ఇండియాకి వస్తాను ఉగాదికి ఇంట్లో ఉంటాను రా ఉగాది మనందరం కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అని అంటాడు శైలేంద్ర ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ ఈ విషయం వదిలికి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అని ఇంకా హ్యాపీగా ఉంటాడు రిషి కరెక్ట్గా అప్పుడే వసుధార రిషి క్యాబిన్కి వస్తుంది సర్ లోపలికి రావచ్చా అని అడుగుతుంది రా వసుదారా అని అంటాడు రిషి సార్ వచ్చిన ఐడియాని ఒక పేపర్ పై రాసి తీసుకురమ్మన్నారు కదా అందుకే ఇదిగోను సార్ మీకోసం తీసుకువచ్చాను అని అంటుంది వసుధారా ఇంకా రిషి చాలా హ్యాపీగా వసుదారాని హక్ చేసుకుంటాడు వసుదారా అయితే షాక్ అయిపోతుంది సర్ అని అంటుంది వసుదారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు రిషి సర్ నేనేం చేశాను సార్ అని అంటుంది వసుదారా వసుదారా అన్నయ్య అన్నయ్య ఇండియా రావడానికి ఒప్పుకున్నాడు నువ్వు చెప్పినట్టే అన్నయ్యతో మాట్లాడి చూశాను ఈ ఉగాదికి అన్నయ్య ఇంటికి వస్తానన్నాడు మనందరం ఉగాదిని చాలా గ్రాండ్గా అన్నయ్య వెల్కమ్ పార్టీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు అని అంటాడు రిషి ఇంకా వసుదారా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ విషయం డాడ్తో కూడా చెప్పాలి అని ఇంకా వెంటనే జగతి మేడం మహేంద్రని క్యాబిన్కి రమ్మంటాడనమాట రిషి జగతి మేడం మహేంద్ర క్యాబిన్కి వస్తారు వాళ్ళు చాలా డల్గా ఉంటారనమాట పాపం చెప్పు రిషి అని అంటారు డాడ్ ఒక గుడ్ న్యూస్ అన్నయ్య ఉగాదికి ఇంటికి వస్తున్నాడు అని అంటాడు రిషి ఇంకా జగతి మేడం మహేంద్ర అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం వసుధార వైపు చూస్తుంది వసుధార అవునన్నట్టు సైగ చేస్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం మహేంద్ర రిషి నువ్వు చెప్పేది నిజమా నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ధరణి కళల్లో మనం ఆనందాన్ని చూడొచ్చు ఈ కొత్త సంవత్సరంతో ధరణి కళల్లో ఆనందం కనబడుతుంది అని అంటాడు మహేంద్ర అవున్ డాడ్ నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు రిషి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా జగతి మేడం మహేంద్ర రిషి వజదారా అందరూ ఇంటికి రీచ్ అవుతారు ధరణి మాత్రం దేవయానికి కాఫీ ఇస్తూ ఉంటుంది ఇంకా దేవయాని కాఫీ తాగుతూ ఉంటుంది రిషి చాలా హ్యాపీగా రావడం గమనిస్తుంది దేవయాని నాన్న రిషి ఏన్నా ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది పెద్దమ్మా పెదనాన్న ఎక్కడా అని అడుగుతారు రిషి వస్తున్నా అని చెప్పి అప్పుడే వస్తారనమాట ఫనీంద్ర పెదరాన్న పెద్దమ్మా గుడ్ న్యూస్ అని అంటాడు రిషి ఏంటి రిషి అని అడుగుతారు ఫనీంద్ర అన్నయ్య అన్నయ్య ఇండియాకి వస్తున్నాడు అని అంటాడు రిషి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని ఇటువైపు ధరణి మాత్రం పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి ఏమంటున్నావు నాన్న అని అంటుంది దేవయాని అవును పెద్దమ్మ నేను అన్నయ్యతో ఫోన్ చేసి మాట్లాడాను అన్నయ్య ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడు ఈ ఉగాదికి ఇంటికి వస్తానన్నాడు అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దేవయాని పాపం ధరణి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వజ్దారా వైపు చూస్తూ చాలా ప్రేమగా వజ్దారా దగ్గరికి వచ్చి వజ్దారాన్ని హక్ చేసుకుంటుందన్నమాట ధరణి ఇంకా వజదారా మేడం మీ ఆనందం కోసమే ఇది చేశాం మేడం అని ప్రేమగా చెప్తుంది అది చూస్తున్న దేవయాని అయితే ఇదంతా ఈ వసుధార ప్లాన్ అన్నమాట నేను ఎంత చెప్పినా ఈ వసుధార చెవికి ఎక్కించుకోలేదు కానీ శైలేంద్ర ఎప్పుడూ నా కొడికే శైలేంద్ర వచ్చాక ఎవరి జీవితాలు ఎలా మరుపు తిరుగుతాయో మీకు ముందు ముందు తెలుస్తుందిలే అని ఇంకా ఆలోచనలో పడుతుంది దేవయాని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాత్రం చాలా సంతోషంగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్